తత్వం అలాగే ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు గారు రామ లక్ష్మణులు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా వాళ్ళిద్దర్ని చూస్తే అర్థమవుతుంది కృష్ణరాజు గారు ఆయన ముందుండి తన సినీ వారసుడిగా ఆయన ప్రకటించి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ప్రభాస్ ఇక మా నరసాపురం మా బాబురాజు గారు నాకన్నా ముందు ఆయనకన్నా ఆయన రెండు టర్మ్స్ మధ్యన కృష్ణరాజు గారు ఉన్నారు నరసాపురం నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఓపెన్ చేసిన అంటే ఆయన చేసిన మినిస్ట్రీలు ఆ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇవాజ్ ఎంఓఎస్ రైల్వేస్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిఫెన్స్ అన్నింటిలో నాలుగు శాఖలు నిర్వహించి సివిల్ సప్లైస్ అన్నింటిలో కూడా ఈ ఎక్సెల్ మా నియోజకవర్గానికి చెప్పాలి అంటే ఇక్కడ మా చిన్నాన్న గారు ఉన్నారు నేను ఉన్నా కృష్ణరాజు గారు చేసినంత సేవ మా నియోజకవర్గానికి నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను ఒక సినీ నటుడుగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక అన్నగా ఒక అంటే కొంతమంది కొన్నిట్లో రాణిస్తారు అన్నిట్లో జీవితంలోని అన్నిట్లో అలాగే హ్యాపీగా బ్రతికిన సంపూర్ణ మానవుడిగా ఎప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా మూడు నాలుగు రకాల నాన్ వెజిటేరియన్తో భోజనం పెడుతూ ఏదో ఒకసారి నాకు మొన్న శివకేశ్వర్ గారు చెప్పారు ఆయన నాన్ వెజిటేరియన్ తిన్నాం అంటే ఎరా అసలు నువ్వు రాజువా కాదా అని చెప్పి ఆయన అడిగారని కూడా చెప్పారు ఎప్పుడు ఎంతమంది వచ్చినా సరే ముఖ్యంగా పది మందికి భోజనం అసలు అంటే మంచి వాళ్ళు అన్ని ఒకళ్ళలో ఉంటాం కృష్ణరాజు గారిలోనే మనం చూసాం ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం మొన్న ఆదివారం శనివారం నాడు నేను ఆయన్ని హాస్పిటల్లో చూద్దామని చెప్పి రావటం నా దురదృష్టవశాత్తు ఆయన్ని ఆ రకంగా చూడవలసి రావటం అత్యంత దురదృష్టకరం శ్రీమతి శ్యామల గారికి వారి కుమార్తెలకు కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా కండోలెన్సెస్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చిన క్షత్రియ సేవా సమితి అందరికీ నా నమస్కారాలు